మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గని ప్రమాదంపై యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. నవంబర్ 10వ తేదీ జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రాథమిక విచారణలో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ గని ప్రమాదంపై యాజమాన్యం సీరియస్ గా స్పందించింది. నవంబర్ 10వ తేదీ నాడు జరిగిన ప్రమాద ఘటనలో నలుగురు కార్మికులు మృతి చెందిన విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రాథమిక విచారణలో బాధ్యులుగా గుర్తించిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. బిందు, ప్రధానంగా సింగరేణి ప్రమాదంపై యాజమాన్యం స్పందించింది. ఎవరైతే ప్రమాదానికి కారణమైన వారిపై విచారణ జరిపించడమే కాకుండా విచారణలో ఎవరైతే దోషులని తేలారో వారి మీద కూడా చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ముగ్గురుపై ఎవరైతే సర్దార్, అదేవిధంగా సెక్యూరిటీకి సంబంధించిన భద్రతా పరమైన అంశాల్ని పరిశీలించే సెక్యూరిటీ ఆఫీసర్ను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అతనితో పాటు మరొక అధికారిని కూడా సస్పెండ్ చేశారు. అయితే మేనేజర్, అత్యంత కీలకంగా వ్యవహరించే మేనేజర్ పై కూడా చార్జ్షీటు ఫ్రేమ్ చేసిండు. అదేవిధంగా వివరణ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది. ప్రధానంగా గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఏదైతే 2 రోజుల్లోనే విచారణ చేపట్టడమే కాకుండా దానికి బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఎవరైతే చనిపోయారో చనిపోయిన కుటుంబాలకి వారం రోజుల్లోగా ఉద్యోగాలు ఇస్తాం, అదేవిధంగా ఈ సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని యాజమాన్యం ప్రకటించింది. బిందు, అంజయ్య కొంత కాంపెన్సేషన్ కూడా ఎక్కువ డిమాండ్ చేసినట్టున్నారు కదా బాధితులు, దానికి సంబంధించి ఏం లేదా ఇందులో? ప్రధానంగా ఎవరైతే కార్మికులు చనిపోయారో ఆ చనిపోయిన కార్మికులందరికీ కూడా పరిహారం 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని, అందులో భాగంగానే ఐక్య కార్యాచరణ ప్రకటించాయి కార్మిక సంఘాలు ఈ వారం రోజులే. ఏదైతే సంఘటన జరిగి 2 రోజులైంది, ఈ మరొక 5 రోజుల్లోపు ప్రభుత్వం సీఎం కేసీఆర్ ని కలిసి ఏదైతే చనిపోయిన కుటుంబాలకి 1 కోటి పరిహారం ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి సీఎం ని కలవాలని వారు నిర్ణయించారు.